రోజుకి 100 నుండి 1000 మందిని మీరు రీచ్ అవ్వాలి. చాలా సీరియస్. మన హెలికాప్టర్ గుర్తు మనది. ఎక్కడ తణుకులో ఎమ్మెల్యే హెలికాప్టర్ ఉంది, తణుకులో ఎమ్మెల్యే కూడా హెలికాప్టర్ ఉంది. గుడ్డండి ఎమ్మెల్యే, ఎక్కడ హెలికాప్టర్ కనబడితే అక్కడ గుడ్డమే. బట్ నొక్కడమే నేను పార్లమెంట్ వెళ్ళేయాల. నేను పార్లమెంట్ అభ్యర్థిగా 12 నెంబర్ బ్యాలెట్ మనకు ఉంది. ఎంత ఈరోజు మీరేం చేయాలంటే, మీకు 100, 300, 400 ఫేస్బుక్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కేఏపాల్ బ్యాలెట్ పార్లమెంట్ బ్యాలెట్ నెంబరు 12 చెప్తారా, పెడతారా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ 2 పెట్టేశారంటే రఘురామ కృష్ణరాజు గారికి పడిపోతాయి ఫ్యాన్కి. ఆయన ఒట్లు మనకి, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన బంధువులు అందరూ మనకి. కానీ మన బాపురాజు గారికి మన ఆయన ఒట్లు మనకే పడతాయి, ఫ్యాన్ ఒట్లు మనకే పడతాయి. సైకిల్ అయితే తిరగలేదు, చూసారా తమ్ముళ్ళు, తెలుగు తమ్ముళ్ళు, సైకిళ్ళు అందరూ మనకే. ఆ చంద్రబాబు నాయుడు గారు, పాల్ గారు వస్తే నాకు ఇదంతా హెడేక్ పోద్రా. ఆయన అయితే అమెరికా నుంచి డబ్బు చేస్తారు, అప్పులు తీర్చేస్తారు, అభివృద్ధి చేసేస్తారు. ఆయన చక్కగా రిటైర్ అయ్యి మనకి సలహాలకి ఆయన పెట్టుకుందాం. కొడుక ఏదో చూద్దానండి. చూసారా చూసారా, ఈ కాలంలో ఇంకా తిండి లేక, బట్ట లేక, చదువుకొని ఉద్యోగాలు లేక ఎన్నో బాధలు పడుతున్నారు. వారు 100,000 కోట్లు సంపాదించుకున్నారు, మనకి 100,000 రూపాయలు కూడా లేకుండా చేశారు. కనుక మీరందరూ ఒక్కొక్కరు 100 మందికి రోజుకి చెప్పాలి, చెప్పగలిగితే 1000 మందికి చెప్పండి. చూసారా, రాత్రనిక పగలనిక నేను ఎలా కష్టపడుతున్నానో, మీరు కూడా కష్టపడి ఫ్యాన్కి వేయకండి, సైకిల్కి వేయకండి, గ్లాస్కి వేయకండి, హెలికాప్టర్ చెప్పండి, హెలికాప్టర్ హెలికాప్టర్. అది పవన్ తమ్ముడు కూడా హెలికాప్టర్గా గుద్దేస్తాడు, నాగబాబు హెలికాప్టర్గా గుద్దేస్తాడు. ఎందుకంటే పవన్ తమ్ముడు నాగబాబుకి ఫ్యాన్ వద్దు, సైకిల్ వద్దు. అది సభాష్. అందరూ అందరూ కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా మనం అందరూ హెలికాప్టర్కి ఓటేసుకున్నాం, ఆంధ్రాని అమెరికా చేసుకున్నాం. అభివృద్ధి అంటే ఒక్క సంవత్సరంలో చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.